మోడీ సర్కార్కి రష్యా మరొకసారి హెచ్చరిక పంపించింది. ఇదిగో ఇది అంతర్జాతీయ మీడియా హైలైట్ చేస్తోంది. వాస్తవంగా ప్రభుత్వాన్ని కుప్పకూల్చే కుట్ర అమెరికా నడిపిస్తోంది. ఏదైతే డీప్ స్టేట్ అనేటటువంటి ఫార్ములా నడిపేటటువంటి సోరోస్ అండ్ టీం నడిపిస్తోంది అన్నటువంటి విషయాన్ని ఏదైతే యుఎస్ కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ప్రత్యేకించి ఇక్కడ కథలు నడుపుతోంది అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. నిన్న మన్నా చెప్పుకున్నాం మనం, ఓవైసీ తర్వాత చంద్రబాబుని కాంటాక్ట్ చేశారన్నటువంటిది అది పక్కన పెడితే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే రష్యా వాంట్స్ మోడీ ఆఫ్ డీస్టెబిలైజింగ్ సోర్సెస్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ బై బీయింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ బాప్టిస్ట్ చర్చ్ యాజ్ ఏ మీన్స్ టు పుట్ ప్రెషర్ ఆన్ చంద్రబాబు నాయుడు. ఇది మరొకసారి హైలైట్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే మోడీ సర్కార్ ఈ ప్రెషర్ల నేపథ్యంలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు, అలాగే లేటరల్ ఎంట్రీ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు వీటిని ఎబియన్స్లో పెట్టింది లేదా నిదానంగా నడిపించుకొస్తోంది. అయినా సరే ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి అవిశ్వాస తీర్మానానికి రంగంలోకి దించుతున్నారన్నటువంటిది ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం. బట్ చంద్రబాబు అయితే పార్టీ అటు ఎన్డీఏ కూటమికి లాయల్గానే ఉన్నారు. ఆయన్ని దెబ్బతీయడానికి, అదే ఆయన్ని ఎలాగైనా సరే ఒప్పించడానికి ప్రయత్నం జరుగుతోంది అన్నటువంటిది ఈ వార్తల యొక్క సారాంశం.